ఉదయాన్నే స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేసిన తదనంతరం ఈ విధంగా స్వామివారిని అలంకరించాము. ఈ అలంకరణ పూర్తయిన తర్వాత వెంటనే నేను ఇంటికి వెళ్ళి ఇక్కడ స్వామివారికి పూజలో కావాల్సినటువంటి పొంగలన్నాన్ని అయితే వండి పెట్టాము. అదేవిధంగా వడపప్పు పానకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక మేము మూడు జంటలం కూర్చుంటున్నాము, అక్క వాళ్ళ పిల్లలు మేము. అందుకని మూడు ప్లేట్లలో ఇలా బియ్యం పోసి పసుపు ఆవు నెయ్యి వేసి తలంబ్రాలను అయితే రెడీ చేస్తూ ఉన్నాము. మొత్తం ఒక ఐదుగురు ముత్తైదుగురు అయితే అందరం కలిసి తలంబ్రాలను అయితే కలిపాము. ఇలా సీతారాముల కళ్యాణంలో కూర్చోవడం ఇదే మొదటిసారి. మేము తిరుమలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కూర్చొని పూజ చేయించుకున్నాము, కానీ ఇట్లా రాముల వారి కళ్యాణంలో కూర్చోవడం ఇదే మొదటిసారి. ఇలా కలిపిన తలంబ్రాలన్నింటినీ మొత్తం సిద్ధం చేసి పెట్టాము. అదేవిధంగా అక్కడ కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటివి పూలు, పండ్లు, కొబ్బరికాయలు, తలంబ్రాలు, సీతారామచంద్రుల వారికి, హనుమాన్కి, లక్ష్మణుడికి పెట్టవలసిన పట్టు వస్త్రాలు, అదేవిధంగా మొత్తం ఒక 200 మంది ముత్తైదుల దాకా వస్తారనుకుంటున్నాము. అందుకని ఒక 200 బ్లౌజ్ పీసెస్, కాటన్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాము. ఇంకా స్వామివారికి ప్రసాదం కోసం అని చెప్పి వడపప్పు పానకం కూడా కమిటీ వాళ్ళు ప్రిపేర్ చేపిస్తున్నారు. ఈ విధంగా అన్ని పూజా సామాగ్రీలంతా సిద్ధం చేసి పెట్టాము. వడపప్పు పానకం కూడా రెడీ అయిపోయింది. ఇక మేము ఎలాగో తిరుపతి నుంచి వచ్చాము కాబట్టి వచ్చేటప్పుడు తిరుపతి నుంచి కళ్యాణం లడ్డూని తీసుకొని వచ్చాము. ఆ లడ్డూని కూడా స్వామివారి దగ్గర పెట్టి మా బావగారు అయితే కొబ్బరికాయ కొట్టి ఇంట్లో పూజను స్టార్ట్ చేసి హారతి ఇచ్చేసి మా కళ్యాణ మహోత్సవానికి ఇక సిద్ధమైపోయాము. ఇక కళ్యాణ మహోత్సవానికి ఇట్లా సన్నాయి మేళంతో బయలుదేరాము. ఇక పూజా సామాగ్రీలన్నింటినీ కూడా అందరి ముత్తైదులు పట్టుకుని ఇలా బయలుదేరాము. మా బావగారు ఇంటి దగ్గర నుంచి గుడికి ఎలా చుట్టూ తిరుక్కుంటూ రావాలి. మార్నింగ్ 11:30 అయింది, ఎండ అయితే మండిపోయేటట్టుంది, అరికాళ్ళు అయితే అంటుకుపోయారు. నిజం చెప్పాలంటే ఇంత వేడి ఉంది చీరాల్లో. ఇది ఎలా వెళ్ళాలి అమ్మాయ అనుకుంటున్నాం. దూర దగ్గరికి అయితే వచ్చేసాము. మా బుడ్డి గాడి మనకి భద్రాచలంలో సీతారాముల వారికి ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టేస్తారో ఆ తర్వాత ఇలా పందిళ్ళలో వివాహం అయితే స్టార్ట్ చేస్తారట. నేను అదే అన్నాను, మార్నింగే పూజ చేసుకుంటే అయిపోద్ది కదా, ఇంతవి ఎండెక్కేదాకా, ఎందుకంటే నాకు ఈ విషయం తెలియదు ఇలా చెప్పారు. ఈ విధంగా మొత్తానికైతే స్వామివారి గుడికి అయితే చేరుకున్నాము. ఇక కళ్యాణ మహోత్సవంలో కూర్చోబోతున్నాం, అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.